2014లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారణం ఏకంగా 74 స్థానాలు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం. ఏకంగా 74 స్థానాలు ఒక స్వీప్ లాంటి అట్మాస్ఫియర్ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగినటువంటిది. అదే బీజేపీని ఆనాడు అధికారంలోకి తెచ్చింది. ఆ తర్వాత 2 ఏళ్లకి జరిగిన 2016లో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 370 స్థానాలకు పైగా గెలుచుకుని భారీ ధమ్కి ఇచ్చింది అఖిలేష్ యాదవ్ అని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి గెలుపు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అయిపోయింది బీజేపీ పరిస్థితి, పదిగోడరావు ఐదుగోడరావు అంటూ పెద్ద ఎత్తున మన తెలుగుదేశం పార్టీ అనుకూల తెలుగు మీడియా అనే పెద్ద ఎత్తున కథనాలు రాస్తే చివరికి 64-67 వచ్చినాయి. అక్కడ మిత్రపక్షాలతో కలిపి సాధించింది. అంతకుముందు కంటే తగ్గినాయి కానీ ఓవరాల్గా తక్కువేమి కాదు. చివరికి అఖిలేష్ యాదవ్ తల్లడిల్లిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్నటువంటి 2024 జరగబోయే ఎన్నికలకు సంబంధించి చేసిన సర్వేలో తాజాగా లెక్క తెలుస్తుంది. ఏంటంటే భారతీయ జనతా పార్టీ మళ్ళీ పుంజుకుంది, 68 నుండి 72 స్థానాలు గెలుచుకుంటుందని, సమాజ్వాదీ పార్టీ 4 నుండి 8 స్థానాలకు పరిమితమవుతుందని, కాంగ్రెస్ పార్టీ 1 నుండి 2 స్థానాలకి, బహుజన్ సమాజ్ పార్టీ 0 నుండి 1 స్థానాలకి, ఇతరులు 3 నుండి 4 స్థానాలు గెలుస్తారని అంచనా వేస్తోంది టైమ్స్ నౌ సర్వే. భారతీయ జనతా పార్టీ 50.3% ఓట్లు కొల్లగొడుతుందని, సమాజ్వాదీ పార్టీ 29.2% పరిమితంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ 5.7, బీఎస్పీ 6.9, ఇతరులు 7.9% ఓట్లు సాధించుకోగలుగురు అన్నటువంటిది ఈ సర్వే లెక్క.